Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఇంటి ముందు భయం. విజయవాడ కరకట్టపై నివాసం ఉంటున్న చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణానది ఒడ్డిన లింగమనేనే గెస్ట్ హౌస్లో చంద్రబాబు నివాసముంటున్న సంగతి తెలిసిందే. తుపాను ప్రభావంతో 2 రోజులుగా కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా విజయవాడలో గత 5 దశాబ్దాలలో ఎప్పుడూ కురవనంత వర్షం కురిసింది. దీంతో విజయవాడ కాస్త జలవాడగా మారింది. ఈ నేపథ్యంలో కృష్ణానది పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీపై 2వ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. దీంతో చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉందని సమాచారం. ఇప్పటికే విజయవాడ నగరం జలమయం కావడంతో సహాయక చర్యల్ని అధికారులు చేపట్టారు. సాక్షాత్తు సీఎం ఉన్న నివాస సముదాయమే వరద ముంపునకు గురైతే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నివాసం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. కృష్ణానదిలో వరద పెరిగే కొద్దీ పరివాహక ప్రాంతాలలో ఇళ్లన్నీ మునగక తప్పదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం తన ఇంటిని వరద నీటితో ముంచాలనే కుట్రకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు నివాసంలోకి వరద నీళ్లు వస్తే ఎవరు కారణమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కృష్ణానదిలో ఉన్నాడని ఇప్పుడైనా అర్థం చేసుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు. వరద ముంపు నుంచి తనను తాను కాపాడుకోవడానికైనా చంద్రబాబు తన నివాసాన్ని మార్చాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.